ఈరోజు మనం గత క్లాస్ లో ఛందస్సు గురించి చెప్పుకున్నాము. ఏ అక్షరాలు లఘువులా, ఏ అక్షరాలు గురువులు, ఏ అక్షరాలను లఘువులా గుర్తించాలి, ఏ అక్షరాలను గురువుగా గుర్తించాలి అనేసి మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏంటి, దీర్ఘ లేనివన్నీ కూడా లఘువులా అని చెప్పుకున్నాము. నెక్స్ట్ గురువులు అంటే దీర్ఘ అక్షరాలు అన్ని కూడా గురువులు అన్నాము. మరి సంయుక్త అక్షరాలు, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు అన్ని కూడా లఘువులు అన్నాము. దీర్ఘం లేని దీర్ఘ అక్షరాలు అన్ని కూడా లఘులే అన్నాము. మరి గురువులను ఏ విధంగా గుర్తించుకోవాలని చెప్పాను. దీర్ఘ అక్షరాలన్నీ కూడా, దీర్ఘాలతో కూడిన అక్షరాలన్నీ కూడా ఏంటి, గురువులని చెప్పుకున్నాం. మనం గురువులను ఎనిమిది రకాలుగా చెప్పుకున్నాం. ఏంటి, ఫస్ట్ వన్ దీర్ఘ అక్షరాలు అన్ని కూడా గురువులే. సెకండ్ వన్ ఏంటిది, ఫస్ట్ వన్ ఏంటి దీర్ఘాలతో కూడినవన్నీ, సెకండ్ వన్ ఏంటి సున్నాతో కూడిన అక్షరాలన్నీ కూడా ఏం చెప్పుకున్నాము, సున్నాతో కూడినవన్నీ కూడా గురువులని చెప్పుకున్నాం. తర్వాత విసర్గాలతో కూడిన పదాలన్నీ కూడా, అక్షరాలన్నీ కూడా గురువులని చెప్పుకున్నాం. పొల్లు హల్లులతో కూడి నిన్ను అనేసి అక్షరాలు ఉన్నాయని కూడా మనము గురువులను సంపాదించుకోవడం జరిగింది. ప్లస్ విసర్గతో కూడి పొల్లు హల్లులతో కూడినవి ద్విత్వక్షరాలకు ముందున్న అక్షరాలు, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు అన్నమాట. అయ్యవులతో కూడినవన్నీ కూడా గురువులే. ఫస్ట్ దీర్ఘ అక్షరాలన్నీ కూడా ఏమన్నాము, గురువులు అన్నాము. అయ్యవులతో కూడినవన్నీ గురువులే అన్నాము. సున్నాతో కూడినవన్నీ గురువులే. విసర్గతో కూడినవన్నీ గురువులే. ప్లస్ ద్విత్వక్షానికి ముందున్న అక్షరము గురువులే. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులే. పొల్లు హల్లులతో కూడినవన్నీ కూడా గురువులని చెప్పుకున్నాం. మరి మిగిలిన భాగాన్ని ఈ రోజు మనము మరి ఏ గణాలు ఎన్ని రకాలుగా ఏంటో గణాల గురించి తెలుసుకుందాం. మీరు ఎనిమిదవ తరగతిలోని పేజీ నెంబర్ 54 చూసుకోండి ఒకసారి. ఏ క్లాస్ లో పేజీ నెంబర్ 54 లో చక్కమైన గణాలు అనేది ఇవ్వడం జరిగింది. గణం అంటే మాత్రల సముదాయం. గణం అంటే ఏంటి, మాత్రల సముదాయం అంటే గురువుల కుల సమూహం అన్నమాట. ఈ గణంలో ఏ అక్షర అంటే ఒకే అక్షరం గణాలు, రెండక్షర గణాలు, మూడక్షర గణాలు కూడా ఉంటాయి. మరి ఏకక్షర గణాలు అంటే ఏంటో చూడండి. ఏకక్షర గణాలు అంటే ఏంటి, ఇక్కడ లఘు రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మో. నెక్స్ట్ గురువు కే. ఏదే గాని ఏకక్షర గణము ఏమంటారు దీన్ని, ఏక అక్షర గణం అనేసి అంటారు. మరి రెండక్షర గణాలు ఏంటో చూద్దాము. ఏకక్ష గణాలు ఏంటి, లఘు కావచ్చు, గురువు కావచ్చు, ఏదైనా గాని. ఇక రెండక్ష గణాలు చూడండి, చెప్తున్నానా. ఏకక్ష గణాలు ఇక్కడ రాస్తున్నా లేదా, ఏకక్షర గణాలు. ఫర్ ఎగ్జాంపుల్ మా, ఫర్ ఎగ్జాంపుల్ కే అనా. ఇక రెండక్ష గణాలు రెండు అక్షరాల గణాలు. రెండక్ష గణాలు ఏంటో చూద్దాం ఇక్కడ ఫస్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిది, లఘు గురువు, గురువు లఘు, లఘు లఘు, గురువు గురువు. మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం అన్నమాట. ఒక లఘు గురువు లగనం, లగ లగనం, లగన్ లగము లేదా లగనం అని కూడా అంటచ్చు, లఘము లేదా గగనం అని కూడా అంటారు దీన్ని. లగనము లేదా ఏమంటారు దీన్ని, గగనం, గగనము అని కూడా. అలాగే ఇక్కడ గురువు ఇది, గురువు అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, గురువు గ లా ఏంటి, గురువు మరియు లఘు. గ గురువు అన్నప్పుడు ఏమొస్తుంది, గలము, గలము లేదా హగనం ఏంటి, హగనం. నెక్స్ట్ లా లానే, రెండు లాలప్పుడు లలము, లలము లేదా లా. నెక్స్ట్ రెండు కూడా గురువులే, గగము, గగము లేదా లా. ఇవి రెండు అక్షరాలు చూడండినా, రెండు అక్షరాలు. ఒక లఘు గురువు, గురువు లఘు, రెండు లఘులు, రెండు గురువులు. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి అనమాట. లా అంటే వస్తుంది లఘము, లా గ లఘము, లేదా దీని ఏమంటాము, వగనము అనేసి కూడా అంటాము. అలాగే దీనికి ఆపోజిట్ ఏంటి, గురువు లఘు. గురువు అంటే వస్తుంది గ గలము లేదా అగలము అనేసి అంటాము. ఒక
గురువు లఘు ఉంటే ఏమవుతుంది గలము లేదా అదం అంటాము ఒక లఘు ఒక గురువు ఉంటే ఏమవుతుంది లఘము లేదా వదనము అనేసి అంటాము నెక్స్ట్ రెండు లఘులే ఉన్నాయి ఏమంటాం లలము లేదా లా అనేసి అంటాము రెండు గురువులే ఉన్నాయి గగము లేదా గా ఇవి రెండు అక్షర గణాలు రెండు అక్షర గణాలు అర్థమైంది ఇప్పుడు లఘము లేదా వదనము లఘము లేదా హవనము లలము లేదా లా గగము లేదా ధ అన్నమాట లఘు గురువు లగనము గురువు లఘు కలము లలము రెండు లా లలము రెండు గురువులు కాబట్టి లఘము ఈజీగా గుర్తుపెట్టుకోండి నోట్ కూడా చేసుకోండి ఏకక్ష గణాలంటే చెప్పాను లఘు కావచ్చు గురువు కావచ్చు అనేసి ఇప్పుడు మనం మూడక్ష గణాల గురించి నేర్చుకున్నాము ఇప్పుడు మూడక్ష గణాల గురించి నేర్చుకున్నాము చూడండి మీరు ఈజీగా అర్థం కావడం కోసం ఫస్ట్ ప్లస్ మళ్ళీ శుద్ధిగా వినైనా అర్థం కాదు అంటే అర్థం కాదు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం ముందుకెళ్ళాలంటే శ్రద్ధాస కూడా మనం చెప్పుకునే దాన్ని పెట్టి వినాలన్నమాట ఏంటైతే ఫస్ట్ ప్లస్ ఇయ్యండి తర్వాత ఇంట్లో ఇయ్యండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి యా మా తా రా జా బా నా స యమాదార జవాన స యా మాదార జ బా మా స యా లఘువే దీని లేదు కదా మా గురువు తా గురువు రా గురువు జ గురువు మా గురువు నా స ఇమాదార జగాన స ఇవి మాత్రమే మనము రాసుకోవాలి ఈ తరగతికి చక్కగా మనం ఈజీగా అవుతుంది అర్థమవుతుంది య మా తా రా జ బా మా స జవరడు అయితే ఇవి మూడు మూడు అక్షరాలు కానీ మనం గణాలను ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎగనం ఎగనంకి ఏమొస్తుంది లఘు గురువు గురువు లఘు గురువు గురువు నెక్స్ట్ ఏముంది మగనం ఏమొస్తుంది ఇప్పుడు ఈ మూడు మూడు కూడా గురువులే వస్తున్నాయి నెక్స్ట్ తా ఏమొస్తుంది తాకేమొస్తుంది రెండు గురువులు ఒక లఘు నెక్స్ట్ రా గురువు లఘు గురువు గురువు లఘు గురువు రా జ లఘు గురువు లఘు లఘు గురువు లఘు అలాగే బా గురువు లఘు లఘు అలాగే నా మూడు లఘులే నా ఒకటి రెండు మూడు ఇప్పుడు సా ఒకటి లఘువు లఘు గురువు అంటే ఏంటండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇస్త్రీ అన్ని కూడా మనకి మనం రాసింది రైటా రాంగ్ అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈజీగా చూడండి ఎగరానికి ఏమొచ్చింది ఒక లఘు రెండు గురువులు కిందకు వచ్చేసరికి రెండు లఘువులు ఒక గురువు చూడండి ఒకసారి ఎగరానికి ఏమొచ్చింది ఒక లఘు రెండు గురువులు దానికి ఆపోజిట్ ఏమొచ్చినాయి రెండు లఘువులు ఒక గురువు అవునా నెక్స్ట్ మగన మూడు గురువులే నగమునికి మూడు లఘువులే అనస్తున్నానా నెక్స్ట్ తా రెండు గురువులు ఒక లఘు ఒక గురువు రెండు లఘు గురువు లఘు గురువు లఘు గురువు లఘు మనం చేసింది రైటా రాగా రైట్ అవునా అర్థమైందా లాస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటే ఆపోజిట్ మనకి దీనికి ఆపోజిట్ ఏ విధంగా వస్తాయో ఆ విధంగా వస్తాయన్నమాట దీని యమాధార యా మాదార
మేఘం 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 జ బాణాస మాతార జవానస అనేసి మనం చెప్పుకోవాలన్నమాట. దీన్ని బట్టి మనం పద్యాన్ని ఇప్పుడు అది ఏ పద్యాన్ని ఏ జాతికి సంబంధించిందా అనేది మనం ఇప్పుడు చెప్పుకోవాలి. జాతులు ఉపజాతులు అనేసి మళ్ళీ మనకి ఉత్పన్నాల జపమాల శార్దులు అంటది ఏ జాతికి సంబంధించిందా అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి చేయాలి అవునా. అదేవిధంగా పద్య విభాగంలో ఎట్లు ఉంటాయి మరి ఇది యమాకార జవానసరాన్ని ఫస్ట్ ఇక్కడ మరి పద్య విభాగం. పద్య విభాగంలో మూడు రకాల పద్యాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి వృత్తాలు, సెకండ్ వన్ జాతులు, థర్డ్ వన్ ఉపజాతులు. థర్డ్ వన్ ఉప జాతులు. పద్యాలు ఎన్ని రకాలు ఉంటాయి? వృత్తాలు, జాతులు, ఉపజాతులు మూడు రకాల్లో ఉంటాయి పద్యాలు. మరి ఈ పద్యాలు వృత్తాలకు సంబంధించి ఏంటి, జాతులకు సంబంధించినవి ఏంటి, మరి ఉపజాతికి సంబంధించింది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. అవునలేదా? వృత్త జాతికి సంబంధించిన పద్యాలు ఏంటి మరి ఇక్కడ? దీంట్లో ఏమేమి ఉంటాయి? మొదటి చరణం లక్షణాలు మిగతా చరణాలను డై అంటే మొదటి చరణంలో ఉంటే ఘనాలను అయితే ప్రాసనియమాలను మిగతా చరణాల్లో పాటిస్తారు. దీంట్లో ఏమేమి వస్తాయి మరి వృత్త జాతికి సంబంధించినవి? ఉత్పలమాల సెకండ్ వన్, సంపదమాల థర్డ్ వన్, శాతులం ఫోర్త్ వన్. ఓకే అన్న, ఈరోజు మనము ఈ యొక్క ఉత్పలమాల గురించి చెప్పుకుందాం. మనం చెప్పుకునే ఏ మధ్య భాగంలో ఏ జాతికి సంబంధించినవి కూడా వృద్ధ జాతికి సంబంధించినవి. వృద్ధ జాతిలో నాలుగు రకాలు ఉత్తరమాల, చెప్పకమాల, శార్దుల, మద్యపం అనేసి నాలుగు రకాలుగా ఉంటాయి. ఈ నాలుగు రకాలలో కూడా మనం మొదటి ఏం చెప్పుకుందాం ఇక్కడ మొదలైన పద్యాలు, ఇంకా మొదలైన పద్యాలు ఉంటాయి కానీ దీంట్లో ఏం చెప్పుకుందాం ఈరోజు ఉత్తరమాల గురించి చెప్పుకుందాం అన్నమాట. అర్థం చేసుకున్నారు ఇవన్నీ కూడా? యా మాతార అన్నమాట. ఈ గణాలన్నీ కూడా మూడు మూడు కలిపి ఒక గణం కింద రాయాలి. మళ్ళీ మా అన్నప్పుడు గురువు 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 రాయాలి, తా అన్నప్పుడు గురువు గురువు లఘు రాయాలి, రా అన్నప్పుడు గురువు లఘు గురువు రాయాలి, జా అన్నప్పుడు లఘు గురువు లఘు రాయాలి, భా అన్నప్పుడు గురువు లఘు లఘు రాయాలి, నా అన్నప్పుడు లఘు 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 రాయాలి, సా అన్నప్పుడు లఘు లఘు గురువు రాయాలి అన్నమాట. ఇవి మూడు అక్షర గణాలు. వెన్నెలా వెళ్ళి పాల్గొనది బ్రే కదా ఒకసారి ఒకటే రెండు రాకపోతే మనకి చక్కగా అర్థమవుతుంది.
బీదల కన్న వస్త్రములు పేని నసందుము. ప్రతి పాదంలో ఉత్పాదన
చందస్సులో ఎది అంటే విశ్రాంతి అన్నట్టు ఏంటి విశ్రాంతి విరామం అని అర్థం పద్యంలోని పాదాల మొదటి అక్షరమే ఎది పద్యంలోని మొదటి అక్షరం ఏమవుతుంది పద్యాల మొదటి అక్షరమే ఎది అన్నమాట ఎది ఎది ఈ అక్షరానికి నియమిత స్థానంలో వచ్చే అక్షరానికి మైత్రి ఏర్పాటు చేయాలి ఈ అక్షరానికి మిగిలిన ఏదే నియమిత స్థానంలో ఏ అక్షరం ఉంటుందో అక్షరానికి అని మైత్రి చేయాలి దీన్ని ఎది మైత్రి అంటాము దీనిని ఏమంటాము ఎది మైత్రి పాదాలలోనే మనం గణపతి చేసిన పాదంలోని మొదటి అక్షరాన్ని ఎది అంటాము దీనికి అనుగుణం ఉన్న అక్షరానికి మైత్రి చేయాలి కాబట్టి ఎది మైత్రి అనే సంబంధం ఈ అక్షరం ఎది మైత్రి ఎన్నో అక్షరానికి ఉందంట పదవ అక్షరానికి ఉంది చూడండి మరి మొదటి అక్షరం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎది మైత్రి ఏంటి బి అనేది ఎది పే అనేది మైత్రి ఎన్నో అక్షరానికి ఎన్నో అక్షరానికి బికి పే అనేది మాత్రమే మైత్రి అనేది చేయకూడదు జరిగింది ఎతి మైత్రి అంటారు ఎతి మైత్రి పాటించేటప్పుడు ఎతి అక్షరంలో గల హల్లులతో పాటు అచ్చు కూడా ఎతి మైత్రి ఉండాలి అచ్చు కూడా ఎతి మైత్రి అనేది ఉండాలి అని చెప్తున్నాడు హల్లులతో కాకుండా అచ్చులు కూడా ఎతిమైత్రి ఉండాలి అని చెప్తున్నాడు ఎతిమైత్రి అర్థమైందా లేదా పద్యంలోని పాదాల మొదటి అక్షరమే ఎతి అంటారు ఈ అక్షరానికి నియమిత స్థానంలో వచ్చే అక్షరానికి మైత్రి ఏర్పాటు చేయాలి దీనినే ఎతి మైత్రి అనేసి అంటారు ప్రతి కాలంలో కూడా భరణి కొవరం అనే గణాలు ఉంటాయి మరి ప్రతి కాలంలో నాలుగు పాదాలు అని చెప్పానా లేదు మొదటి రెండు ఒకటి రెండు మూడు ప్రతి కాలంలో కూడా భరణ కొవరం అనే గణాలు వరుసగా వస్తాయి ఉత్పలమాల అనే పద్యానికి ప్రతి కాలంలో కూడా ఏమొస్తాయి భరణపరం అనే గణాలు వస్తాయి ఈ పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి కాలంలో కూడా భరణపరం అనే గణాలు వరుసగా వస్తాయి ఎతి మైత్రి స్థానం పదవ అక్షరానికి పద్యం పాదంలోని మొదటి అక్షరం ఎతి దానికి నిర్మిత నిర్మించే స్థానంలో మైత్రి ఉంటుంది ఎతి మైత్రి ఈ ఉత్పలమాలలో ఎతి మైత్రి ఎన్నో ఎన్నో దానికి పదవ అక్షరానికి ఎతి మైత్రి ఉంటుంది అలాగే ప్రాసీమం ఉంటుంది ప్రాసీమం అంటే ఏమని చెప్పాడు ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరము సేమ్ గా ఉండే ఆ పద్యానికి ప్రాసీమం ఉన్నట్టు ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉండాలంట దీంట్లో ఇరవై దీంట్లో ఇరవై దీంట్లో ఇరవై నాలుగు పాదాలు కూడా ఇరవై ఇరవై అక్షరాలు అనేది ఉండాలి జాగ్రత్త గమనించండి ఛందస్సు ఇది లఘువులను ఏ విధంగా గుర్తించాలి గురువులను ఏ విధంగా గుర్తించాలి అనేది మనం చెప్పుకున్నాము దీర్ఘం లేని అక్షరాలన్నీ కూడా లఘువులే అని చెప్పుకున్నాము దీర్ఘం లేని సంయుక్త అక్షరాలన్నీ కూడా లఘువులే అన్నాము దీర్ఘం లేని యుక్త అక్షరాలు కూడా యుక్త అక్షరాలు కూడా లఘువులు అన్నాము మరి గురువులు ఏ విధంగా గుర్తించాలి దీర్ఘ అక్షరాలన్నీ కూడా గురువులే అన్నాము సున్నత వచనీయాన్ని కూడా గురువులే అన్నాము విసర్గత వచనీయాన్ని గురువులే అన్నాము అయ్యవులతో కూడి అన్ని గురువులే అన్నాము అవునా లేదా పొల్లు హల్లులతో కూడి అన్ని గురువులే అన్నాము ప్లస్ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అన్నాము ద్విత్వక్షానికి ముందున్న అక్షరం అన్ని గురువు అన్నాము ఈ ఏడు రకాలుగా గురువులన్నీ గురించిన జరిగింది ఇవాళ మనం ఏకక్ష గణం గురించి నేర్చుకున్నాము రెండవ అక్షరాల గురించి రెండు అక్షరాల గణాల గురించి నేర్చుకున్నాము రెండు అక్షరాల గణాల గురించి మనం నేర్చుకున్నాము లేదా అలాగే మూడు అక్షరాల గురించి కూడా ఏమన్నారా జవానాస గురించి కూడా నిర్ణయించి మూడు అక్షర గణాలు దాంట్లోనే పద్యాలు మూడు రకాలుగా ఉంటాయి వృత్తజాతికి సంబంధించినవి జాతులు ఉపజాతులు ఈ రోజు మనం వృత్తజాతికి సంబంధించినవి ఏంటి నాలుగు అని రాసుకున్నాం కానీ మొదటిది ఉత్పలమాల ఉత్పలమాల గురించి ఒక పద్యంలోని మొదటి పాదాన్ని తీసుకొని గణవిభజన చేయడం జరిగింది ఈ పద్యానికి ఎన్ని లక్షణాలు ఉంటాయి ఐదు లక్షణాలు ఉంటాయి ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఉత్పలమాల పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు అంటే లైను అని కాదు లైను అలా అనకూడదు పద్యంలో ఏమన్నారు పాదాలు అన్నారు పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఆ ప్రతి పాదంలో కూడా ఏం గణాలు రావాలన్నాడు ఇక్కడ భరణ భవనం అనే గణాలు వరుసగా రావాలి అంటున్నాడు నెక్స్ట్ ఎతి మైత్రి స్థానం పదవ అక్షరం అన్నాడు ఎతి అంటే ఆరులోని మొదటి అక్షరానికి నిర్ణీత స్థానంలో వచ్చే అక్షరంకి మైత్రి చేకూర్చడం అన్నమాట దీంట్లో ఎన్నో అక్షరం అన్నాడు పదవ అక్షరం అన్నాడు కాబట్టి రాసిన ఉంటుంది ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరం కనుక సేమ్ ఉంటే ఆ పద్యానికి రాసినము ఉన్నట్టు అర్థమైందా ప్రతి నెక్స్ట్ ఇంకా ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై అక్షరాలు ఉంటాయి ఉత్పలమాల గణాలు ఏంటి భరణ భవరవ అనే అక్షరాలు అన్నమాట అందరు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి అవునా లేదా ఈజీ కూడా రాసింది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి కూడా మొదటి నుంచి చివరికి కూడా మనం రాసింది కరెక్టా కాదని తెలుసుకునే విషయం కూడా మీకు ఇక్కడ మేము ఇవ్వటం జరిగింది ఉత్పలమాల పాఠ్య పుస్తకంలోని ఉత్పలమాలకు సంబంధించిన పద్యం ఇవ్వండి నాలుగు పాదాలను కూడా గణపతి చేయండి
practice and any practice. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో చెంపకమాల గురించి చెప్పుకుందాం.